సినిమా బిడ్డలు ఈ ప్యానెల్ ఎన్నో కలలతో ఆశలతో చాలా తీవ్రంగానే పోటీ చేశాం రిజల్ట్స్ వచ్చాయి నా ప్యానెల్ నుంచి 11 మంది గెలిచారు మిగతాది వాళ్ళ ప్యానెల్లో ఉన్నారు కానీ ఈ 2-3 రోజులు నడిగిన సంఘటనలు దాని గురించి మనమందరూ కలిసి కూర్చొని చర్చించాం సరే ఏం చేయాలి మా మంచి కోసం వచ్చాం సభ్యులు ఎన్నుకున్నారు కానీ మొదటి నుంచి మనం ఏ ప్యానెల్ అయినా ఒకే ప్యానెల్ ఎన్నుకోండి అని చెప్పాం క్రాస్ ఓటింగ్లు జరిగాయి సగం మంది ఈ ప్యానెల్ నుంచి సగం మంది ఆ ప్యానెల్ నుంచి ఎన్నుకున్నారు సరే ఎన్నుకున్న గెలిచిన సభ్యులు మా ప్యానెల్ నుంచి మనందర్ని కలిసి మాట్లాడదాం అన్నారు ఎలక్షన్ జరిగిన విధానం గురించి చర్చించాం చాలా రౌడిజం జరిగింది మాటల పోరు జరిగింది పోస్టల్ బ్యాలెట్స్ ను అన్యాయం జరిగింది అయినా ఎలక్షన్ ఆపకూడదు జరగని చూద్దాం అన్నాం ఎక్కడెక్కడో నించో దూర ఊరు నుంచి మనుషులను తెచ్చారు డిఆర్సీ చీఫ్ ఉన్న మోహన్ బాబు గారు వచ్చి కూర్చున్నారు ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు కానీ క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి ఒక సీనియర్ నటుడు ఆయన మీద చేయేసుకున్నారు చాలా అసభ్య భాషల్ని ఉపయోగించారు తనిష్ అనే కుర్రోడి మీద కానీ నరేష్ గారి ప్రవర్తన కానీ ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఆ రాత్రికి ఈసీ రిజల్ట్స్ మాత్రం పక్కన పెట్టారు ఆ రోజు రాత్రి మనం వెళ్ళేటప్పుడు 11 మంది ఉన్నాం మనం ఈసీలో నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్నికలు అన్నారు మనం రిజల్ట్స్ అన్నారు మళ్ళీ సాయంత్రం అయ్యింది మొత్తం కౌంట్ చేయడానికి 4 గంటలు పడింది 5 గంటలు పడింది మొదటి రోజు బట్ రెండో రోజు కొన్ని పోస్టల్ బ్యాలెట్ ని కలపడానికి వాళ్ళకి ఒక రోజు పడింది అక్కడ కూడా ఆశ్చర్యం పట్టింది సడన్ గా చూస్తే లెక్కలు మారాయి మీరు 8 మంది ఈసీలో మిగతాది మనము అన్నారు ఎలా పెరిగాయి ఎలా నిన్న గెలిచిన వాళ్ళు ఇవాళ ఎందుకు లేదని మనకు ఆశ్చర్యపడ్డాం ఆ తర్వాత ప్రెస్ మీట్ చేయడం జరిగింది విష్ణు గారు అందరిని కలుపుకుని వెళ్తానన్న మనిషి అందరూ కలిసి వెళ్తాం కానీ జనరల్ సెక్రటరీ మావాడే ట్రెజరర్ మనమే ఎవరొడ్డొచ్చినా మాదే మెజారిటీ అన్నంగానే ఆ మాటలు చాలా బాధపడింది మాకు కలుపుకి వెళ్లే విషయం కాదు అది సో ఇవాళ పూర్తి మనం అందరూ కూర్చుని మాట్లాడాం ఇలా మీరు మేము అంటే మనం కలిసి పనిచేయగలమా ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ లో చూసాం ఇలా సగం సగం ప్యానెల్ వస్తే పనిచేయలేకపోయారు మసకబారింది అనే మాట వరకు వచ్చేసింది మా అసోసియేషన్ మాకు కావాల్సింది అది కాదు సో గెలిచిన మా సభ్యులు ఏమన్నారంటే మేము అక్కడ పనిచేయగలమా ఇలాంటి వాతావరణంలో ఎవరు ఆదేశిస్తారు ఎవరు మాట్లాడతారు ఎందుకంటే ప్రశ్నించే మనోభావం మనకి ఆ తర్వాత మా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయి మళ్ళీ గొడవలోనే మిగిలిపోతుందా లేదా మా సంక్షేమ జరగడానికి జరగకుండా ఉండడానికి కారణం మేము అక్కడ ఉన్న 11 మంది ప్రశ్నించడం వల్ల మనం ఒక డిసిషన్ తీసుకుంటామని ఒక నిర్ణయానికి వచ్చాం ఆ నిర్ణయం ఏంటంటే ఈ నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాలు విష్ణు మంచు గారు ప్రెసిడెంట్ గా బాగా పనిచేయాలి ఆయన పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు మాటిచ్చారు దానికి అడ్డు రాకూడదు ఒకవేళ పని చేయకపోతే మా మీద వేయకూడదు అందువలన చాలా ఆలోచించిన తర్వాత ఇది ఎమోషనల్ డిసిషన్ కాదు మా సంక్షేమం కోసమే సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఉండొచ్చు జాయింట్ సెక్రటరీ అయిన ఉత్తేజ్ గారు ఉండొచ్చు
వైస్ ప్రెసిడెంట్ అయిన బానర్జీ గారు ఉండొచ్చు, మిగతా ఈసీ మెంబర్స్ అవచ్చు. నేను విష్ణు గారికి నా పదవి నుంచి రిజిగ్నేషన్ ఇస్తున్నా, రాజీనామా ఇస్తున్నా. ఎందుకంటే మీరు మీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఫ్రీగా పని చేయండి, మేము బయట నుంచి చూస్తాం, మీరు ఏమేం అనుకున్నారో చేయండి, కానీ మనల్ని గెలిపించిన ఓటర్లకి, మనం నమ్ముకుని ఓటేసిన ఓటర్లకి కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. అందువలన వాళ్ళ సంక్షేమం జరుగుతుందని చూస్తూ ఉంటాము. రేపు ఒకవేళ మీరు పని చేయకపోతే వాళ్ళ తరపున ప్రశ్నిస్తాం. మీరు చేసే పనులకు అడ్డురావు, మీరు ఫ్రీగా చేసుకోండి. ఇది ఒక డిగ్నిఫైడ్ డిసిజన్, గొడవలద్దు. ప్లీజ్ రన్ ద షో, బట్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ షార్ట్ కమింగ్స్ వీ విల్ కంటిన్యూ టు క్వశ్చన్. ఎందుకంటే మాకు కూడా ఈక్వల్గా అంతే ఓట్లు వచ్చాయి. వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఓడిపోయామని మీరు చేసుకోండి అని వెళ్ళం, ఇది బాధతో కాదు. అక్కడ ఉండి పని చేయడం కన్నా గొప్ప పని, పని చేయించే పని, ప్రశ్నించే పని, ఓటేసిన మా ఓటర్ నమ్మకాన్ని నిలబెట్టుకునే పని చేస్తున్నాం. విష్ణు గారు, మా రెసిగ్నేషన్ మీరు ఒప్పుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. దీని వెనక ఉన్న కారణాలని వాళ్ళు వాళ్ళ తరఫున ఒక రెండు మాటలు మాట్లాడతారు. అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీకాంత్ టు టాక్. ఈ మధ్య ఇంకొక మాట నా తరపు నుంచి చెప్పాలి. నేను మా ప్రైమరీ సభ్యత్వానికి రాజీనామా రాశాను. మా ప్రెసిడెంట్ గారు విష్ణువంచు గారు ప్రకాష్ రాజ్ రాజీనామాని నేను స్వీకరించని అన్నారు. ఒప్పుకుంటా, నా రాజీనామాని తిరిగి తీసుకుంటా, బట్ ఆన్ వన్ కండిషన్. మై డియర్ ప్రెసిడెంట్ విష్ణు గారు, రేపు మీరు బైలాస్ మార్చి తెలుగు వాడు కాని వాడు పోటీ చేయడానికి వీల్లేదు అని మీరు మార్చకపోతే నా సదస్యత్వాన్ని నేను వాపస్ తీసుకుంటా, రెసిగ్నేషన్. ఒకవేళ మారిస్తే ఓటేయడానికో గెలిపించడానికి మాత్రమే మెంబర్ అవ్వడానికి నాకు ఇష్టం లేదు. మీరు నాకు ఆ మాట ఇస్తే ప్రకాష్, లేదు ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా పోటీ పోయచ్చు, ఇందుకు భాషా సమస్య లేదు, అవుట్ సైడర్ ఇన్ సైడర్ లేదని మీరు మాట ఇస్తే నా సదస్యత్వాన్ని, నా రాజీనామాని తిరిగి తీసుకుంటా. యూ హ్యావ్ టు టెల్ మీ దాట్. థ్యాంక్ యూ.